తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ సర్కిల్లోని జేఏసి వేదిక వద్ద హర్షిత రెడ్డి బాలమురళి ఫ్రెండ్స్ సౌజన్యంతో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ ద్వారా పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు సుదర్శన్, మహిళా కన్వీనర్ సువర్ణ సంకసర్ల, స్థానిక విలేకరులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అల్వాల్ జేఏసీ దగ్గర జయశంకర్ విక్రమ్ దగ్గర తెలంగాణ ఉద్యమకాల ఫోరం మరియు డోనర్స్ అయిన బాలమురళి గారి సహకారంతో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలంగాణ మరియు ఈరోజు లాక్డౌన్ సందర్భంగా రోజు మధ్యాహ్నము అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతున్నది. మరియు నిన్న కాక మొన్న కూడా ఈ బాలమురళి గారు 150 ప్యాకెట్లు ఇచ్చే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 400 ప్యాకెట్లు ఇస్తాను, నాన్ ఇస్తాను, రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి పంచడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం చైర్మన్ డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఆయుర్వాద దినోత్సవ వేడుక, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉద్యమకాల ఫోరం తరఫున మన పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏంటంటే వెంటనే ఉద్యమకాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో ఉద్యమకారులను కూడా ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా సందర్భంగా అందరికీ సహాయం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము.